సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం మ్యాజికల్ కూలింగ్ సో. ఒక రోజు చంద్రకాంతం ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూస్తూ ఉంది. సడన్ గా కరెంటు పోతుంది. అది వేసవి కాలం అవడంతో చంద్రకాంతం ఉక్కపోతతో విలవిలలాడుతూ, అబ్బా ఎండలు ఎంతగానో ఉన్నాయి, ఈసారి ఎండలు సూర్యుడికే చెమటలు పట్టించేలా ఉన్నాయి, ఫ్యాన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నా అని అనుకుంటూ ఉంది. కానీ సూర్యకాంతం మాత్రం ఇవేమి పట్టినట్లుగా ఎంతో రిలాక్స్ గా కాలు మీద కాలు వేసుకుని టీ తాగుతూ ఉంది. అది చూసిన చంద్రకాంతం మనసులో, ఏందీమా ఇంతగానో ముక్కపోస్తా ఉంటే ఈ మగ్గిట్లా ఎట్లా సాయదాగుద్దేశాంది. అలాగే సూర్యకాంతంనే చూస్తూ ఉంది. అది గమనించిన సూర్యకాంతం, ఏందే గట్ల చూస్తున్నావు, గట్ల చూడకు దిష్టికి ఇట్లా తగలగల. అది విన్న చంద్రకాంతం, ఏందమ్మ మీరు, నేను ఇక్కడ ఉక్కపూతతో ఆగమాగం అయితా ఉంటే మీరు చక్కగా కూర్చొని చాయ్ తాగుతారా? ఏందే నీ లొల్లి, ఎప్పుడు చూడు నా పైన పలేడుస్తావు, నీ ముందు ప్రశాంతంగా కూర్చుంటూ కూడా తప్పేనానే. దానికి చంద్రకాంతం ఏడుపు మొహం పెట్టి, అంతే అత్త అంతే, నేను ఈ ఉక్కపోతకు ఇంతగానో బాధపడతానా, గది మీకు కనిపిస్తలేదు, నా లొల్లే కనిపిస్తోంది మీకు. ఒసే ముందు నువ్వు ఆ ఏడు పాపవే, నేనేదో చేస్తాగా అని చెప్పి తన రూమ్ లో నుంచి ఒక సబ్బు తీసుకుని వస్తుంది. ఆ సబ్బుని చంద్రకాంతానికి ఇస్తూ, ఇగో పిల్ల ఇది మ్యాజికల్ కూలింగ్ సోప్, ఇది వాడితే ఎంత ఎండలో అయినా నీకు ఉక్కనే పోయదు, చల్లగా ఉంటది అని చెప్తుంది. అది విన్న చంద్రకాంతం ఎంతో ఖుషి అయిపోతుంది. మా అత్తమ్మ చాలా మంచిది అని చెప్పి ఆ సబ్బు తీసుకుని వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చిన సూర్యకాంతంతో, అబ్బా అత్తమ్మ ఈ మ్యాజిక్ కూలింగ్ సబ్బుతో స్నానం చేస్తే ఎంత చల్లగుందో తెలుసా, అచ్చం నీ మనసులో ఎక్కడే ఉంది. ఓరి నీ వయ్యారాలు చల్ల ఉండ, ఇప్పటిదాకా గయ్యాల్లాగా లొల్లి లొల్లి చేసినావు, ఇప్పుడేమో మంచత్తా చల్లని మనసు ఉన్నత్తా అని చెప్తాను. నువ్వు మామూలు దానివి కాదే, ఏ ఆడకామల్ హాసనువో ఏమో. ఏదో మీ దయ. అప్పుడు సూర్యకాంతం చంద్రకాంతం చేతిలో ఉన్న మ్యాజిక్ కూలింగ్ సబ్బుని టక్కుమని నాక్కుంటుంది. అది చూసిన చంద్రకాంతం, ఏందంత మగట్లు ఉంచుకున్నారు, నీ గురించి తెలిసి కూడా గిరిస్తానని నీకు ఇరించి, నువ్వు మళ్ళీ దీంతో ఏదో ఒక పెంట పని చేసి గది మళ్ళీ నా వరకు వచ్చి అత్తమ్మో నన్ను కాపాడు అని అరిసి నేను నీకు మళ్ళీ సాయం చేసి ఎందుకు వచ్చిన గోలే ఈ లొల్లంతా, అందుకే దీన్ని తీసుకొని దాచి పెడతా అని చెప్పి సూర్యకాంతం ఆ మ్యాజికల్ కూలింగ్ సబ్బుని దంచిపెట్టడానికి తన ఇంటికి వెళ్తుంది. దాంతో చంద్రకాంత మనసులో, ఛీ మా అత్తమ్మ ఎప్పుడు ఇంతే మంచి మంచి వస్తువులన్నీ దాచిపెట్టుకుంటది, ఎట్లాగైనా ఆ మ్యాజికల్ కూలింగ్ సబ్బును దొంగలించి ఊర్లో వాళ్ళకి అమ్మకపోతే చూడండి, ఇంతగనం ఎండల్లో ఉండలేక ఎంత పైసలైనా ఇచ్చుకుంటారు, మంచి ఛాన్స్, ఈ ఛాన్స్ ని ఎట్లా అయినా మిస్ చేసుకోవద్దు. కానీ ఆ సబ్బుని దొంగిలించడం ఎలా అని ఆలోచించుకుంటూ ఉంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే మ్యాజిక్ ల్యాంప్ లో ఉన్న జినీని పిలుస్తుంది. తమ్ముడు బంగారా ఒకసారి బయటికి రా నాన్న అని పిలుస్తుంది. అది విన్న జినీ బయటికి వచ్చి, సంగతి ఎప్పుడు లేనిది, ఈ రోజు ఇంత ప్రేమగా పిలుస్తున్నావు. ఏం లేదురా తమ్ముడు, నువ్వు నాకు జరంత సాయం చేయాలి. ఖర్చైతది. ఏందిరా తమ్ముడు గంత కమర్షియల్ అయిపోయినావు, ఏందిరా నేను నీ అక్కను కదరా, నా కోసం మా మాత్రం చేయలేవా. అక్కో ఆ పక్క, నువ్వు నీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎప్పుడు చూసిన అవసరానికి నన్ను వాడుకుండే గాని ఎప్పుడైనా ఏమైనా చేసి ఇచ్చినవా, నీ దగ్గర నుండి ఏమైనా తీసుకోవాలంటే గిరే మంచి టైము అని అంటాడు. దాంతో చంద్రకాంత మనసులో, తమ్ముడు హుషారైపోయిండు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా లొంగట్లేదు, సర్లే ఇంకేం చేస్తాం అని అనుకుని జినీతో, సరేలే అట్లనే గాని ఏం కావాలో చెప్పు చేసి పెడతాం. మస్తు ఎండలున్నాయి కదక్క, నీ చేత్తో ఒక మంచి లస్సీ తీసుకొని రావా అని అడుగుతాడు. ఇక చేసేదేమీ లేక చంద్రకాంతం జినీకి లస్సీ చేసి తీసుకుని వచ్చి ఇస్తుంది. ఆ లస్సీ తీసుకుని జినీ అంటాడు, సరే చెప్పక్క ఏం కావాలి నీకు. ఏం లేదురా, పొద్దున్న మా అత్తమ్మ నాకు ఒక మ్యాజికల్ కూలింగ్ సబ్బిచ్చిందిరా,
అది కావాలి అని అడుగుతుంది. అది విన్న జిని షాక్ అవుతాడు. అడుగుతూ ఇగో అక్కో, మీ నస్తి మీ దగ్గరే పెట్టుకో, కానీ మీ అత్త జోలికైతే నన్ను పంపకక్కో పంపకు. అరే అంతగా భయపడుతుంది వేంద్రా, అది ఎక్కడుందో చెప్పు, నేనే పోయి తెచ్చుకుంటా. దానికి జిని తన మ్యాజిక్ పవర్ ఉపయోగించి ఆ మ్యాజిక్ కూలింగ్ సబ్బు ఎక్కడుందో చూపిస్తాడు. అది చూసి చంద్రకాంతంతో అక్క, ఆ సబ్బు మీ అత్త మల్మార్ లో మూడో షెల్ఫ్ లో ఉంది. అయితే సరే తమ్ముడు, నేను ఇక చూసుకుంటా, బాయ్ అని చెప్పి వెంటనే సూర్యకాంతం రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు జిని మనసులో ఈమెకి ఆరాటం ఎక్కువ, ఆలోచన తక్కువ, నేను చెప్పేది పూర్తిగా వినకుండానే పోయింది, ఆయన ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అని అనుకుని హాయిగా లస్సీ తాగుతూ ఉంటాడు. చంద్రకాంత మెల్లిగా వాళ్ళ అత్తమ్మ రూమ్లోకి వెళ్తుంది. మెల్లిగా వెళ్లి అల్మరా ఓపెన్ చేసి ఆ మ్యాజికల్ కూలింగ్ సోప్ ని బయటికి తీస్తుంది. దాంతో వెంటనే ఐస్ గడ్డలాగా మారిపోతుంది. తను ఒక ఐస్ తో చేసిన శిల్పం లాగా మారి ఎటు పోలేని స్థితిలో ఉంటుంది. అది తెలుసుకున్న చంద్రకాంతం షాక్ అయ్యి అలాగే ఉంటుంది. ఆ సోప్ ని ముట్టుకున్న వెంటనే ఇట్లయింది అని అనుకుని బయటకి ఇలా అంటుంది, అత్తమ్మా అత్తమ్మా కాపాడత్తమ్మా అని అంటుంది. కానీ తను ఐస్ బొమ్మలా మారటంతో నోరు తిరగదు. దాంతో తన వాయిస్ ఎవరికి వినిపించదు. తను ఆ రాత్రంతా అలాగే ఉంటుంది. ఉదయాన్నే సూర్యకాంతం చంద్రకాంతం ఐస్ బొమ్మలా మారిపోవడం చూస్తుంది. సూర్యకాంతానికి విషయం అంతా అర్థమైంది. ఏందే మళ్ళీ పెంట పని చేసినవులే, ఎన్ని సార్లు చెప్పాలే, నువ్వు మాత్రం మారవే. ప్లీజ్ అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా, ప్లీజ్ అంటూ దీనంగా ఫేస్ పెడుతుంది. అది చూసిన సూర్యకాంతం ఇక ఏమీ చేయలేక తన మ్యాజిక్ తో చంద్రకాంతాన్ని మామూలుగా మారుస్తుంది. మార్చి ఉసే ముద్దుగానా, ఇది మామూలు సబ్బు పక్కన పెట్టి ఆ సబ్బుని సోప్ లా వాడాలి, డైరెక్ట్ గా దాన్నే ముట్టుకుంటే ఇగో గిట్లనే అవుతుంది అని అంటుంది. అది విన్న చంద్రకాంతం మనసులో అవునా, ఆ జిని కూడా ఏదో చెప్పబోయాడు, నేను ఆతృతగా వచ్చేసాను, బహుశా వాడు చెప్దాం అనుకుంది అదే కావచ్చు అని అనుకుని తనలో తాను బాధపడి. ఒకరోజు సూర్యకాంతం ఇంటికి కొందరు ఊరు వాళ్ళు పూలు పండ్లు తీసుకుని వస్తారు. సూర్యకాంతం ఇంటి ముందు నిల్చుని సూర్యకాంతం ని పిలుస్తూ ఉంటారు. అమ్మా సూర్యకాంతమమ్మా, అమ్మా సూర్యకాంతమమ్మా అని పిలుస్తారు. అది విన్న సూర్యకాంతం మరియు చంద్రకాంతం బయటికి వస్తారు. వాళ్ళిద్దరినీ చూసిన ఊరు జనం ఎంతో సంతోషంతో ఆ పూలని పండ్లను ఆమె ముందు పెడతారు. ఆ బుట్టడు పూలు పండ్లు చూసిన చంద్రకాంతం ఎంతో సంతోషిస్తుంది. సూర్యకాంతం వాళ్లతో ఇలా అంటుంది, ఏందయ్యా ఇది? దానికి ఒక పెద్దాయన ఇలా అంటాడు, అమ్మా మీరు మాకు చేసిన మేలుకి మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాం. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేమని మాకు తెలుసు. ఏదో మావంతు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండ్లు పూలు తెచ్చినమమ్మా, మీరు కాదనకండమ్మా అని అంటాడు. అది విన్న చంద్రకాంతం మనసులో ఏంది, మా అత్తమ్మ వీళ్ళకి హెల్ప్ చేసిందా, హా చేసిందేమోలే, ఆమెకి సంఘసేవ ఎక్కువే కదా, ఏదైతే ఏంది, మనకి మంచిగా బుట్టడు పండ్లు పూలు ఫ్రీగా వస్తున్నాయి, గజ్జాలు అని అనుకుని మనసులో ఎంతో సంతోషపడుతూ ఉంది. కాని సూర్యకాంతం మాత్రం తనకి చేసిన మేళ్లు ఇంకా గుర్తు పెట్టుకుని తన కోసం ఇంత దూరం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తుంది. ఆ ఊరి వాళ్లతో ఇలా అంటుంది, ఇదిగో పెద్దాయన, నేను ఏదో ఆశించి మీకు సహాయం చేయలేదయ్యా, ఏదో సాటి మనిషి ఆపదలో ఉండడం చూడలేక హెల్ప్ చేసిన గంతే, కాని మీరు నా కోసం అంత దూరం కెళ్ళి వచ్చిండ్రు చూడు, గదిజాలయ్యా నాకు. ఈ పండ్లు పూలు పెద్దవాళ్ళకి పేదవాళ్ళకి ఆకలితో ఉన్నవాళ్లకు ఇవ్వండి. సూర్యకాంతం పెద్ద మనసు చూసి అక్కడ ఉన్నవాళ్లంతా చేతులెత్తి దండం పెట్టారు. ఆమెను చల్లగా జీవించు తల్లి అని ఆశీర్వదించారు. కాని చంద్రకాంతానికి మాత్రం కోపం వస్తుంది. మనసులో ఇలా అనుకుంటుంది,
చ మళ్ళీ చేతి వరకు వచ్చిన కూడుని మందిపాలు చేసింది మా అత్త. గీమెప్పుడూ ఇంతే. అయినా వాళ్ళకి ఈమె ఏం సహాయం చేసిందబ్బా, వాళ్ళు ఈమెని అంతలా పొగుడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంది. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంతో, ఏందే నా ముద్దుల అత్యాస కొడలా, ఏందో దీర్ఘంగా ఆలోచిస్తాన్నావు అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం మనసులో, ఈమెకి ఒళ్ళంతా వెటకారమే అని మనసులో తిట్టుకుని బయటికి ఇలా అంటుంది. ఏం లేదత్తమ్మా, వాళ్ళంతా మీరు వాళ్ళకి ఏందో సహాయం చేసిండ్రని అంటాండ్రు గదా, గదేందా అని ఆలోచిస్తాన్నా. దానికి సూర్యకాంతం ఇలా అంటుంది, ఏం లేదే, పోయిన నెలలో వాళ్ళ ఊర్లో వరదలొచ్చినాయి గదా, పాపం వాళ్ళ జనాలంతా గా వరదల్లో చిక్కుకుపోయారు. అప్పుడు నా దగ్గర ఉన్న అండర్ గ్రౌండ్ మినీ మ్యాజికల్ ట్రక్తో వాళ్ళని కాపాడినా. దానికి వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతూ గిట్ల పండ్లు పూలు తెచ్చిండ్రు. నువ్వు కూడా గిట్ల జనాలకి పనికొచ్చే పండ్లు చేస్తే నిన్ను కూడా వాళ్ళు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు చంద్రకాంత మనసులో ఇలా అనుకుంటుంది, ఎంత గుండెల్లో పెట్టుకున్నా తెచ్చేది పూలు పండ్లే కదా, బంగారమో వెండో కాదుగా అని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరుసటి రోజు చంద్రకాంతం షాపింగ్ కోసం బయటికి వెళ్తుంది. అక్కడ అవతారం, అదేనండి మన బుచ్కీ దొంగ, ఒక బండిలో నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తూ ఉంటాడు. అది చూసిన చంద్రకాంతం వాడిని ఆట పట్టిద్దామని మెల్లిగా వాడి వెనకాలికి వెళ్లి వెనకాల నుండి ఇలా అంటుంది, ఏం చేస్తున్నావు తమ్ముడు అని అంటుంది. చంద్రకాంతం వాయిస్ వినటంతో అవతారం భయంతో, బుచ్చుకి బుచ్చుకి అని గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ కింద పడేస్తాడు. అది చూసిన చంద్రకాంతం గట్టిగా నవ్వుతూ ఇలా అంటుంది, ఏందిరా తమ్మి, ఏందిరా తమ్మి, భయపడ్డావా, మరీ అంతగనం భయపడుడేంద్రా, నేనేమైనా దయ్యాన్నా ఏంది అని అంటుంది. దానికి అవతారం ఏడుస్తూ ఇలా అంటాడు, మరి గా రోజు నువ్వు కొట్టిన దెబ్బలకి గా మాత్రం భయం ఉండదా ఏంది, బుచ్చుకి బుచ్చుకి, ఏం ఫ్రెండ్స్ అక్క నన్ను ఎట్ల కొట్టిందో ఇంకా చూడలేదా ఏంది, అయితే వెంటనే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూసేయండి, బుచ్చుకో బుచ్చుకి, అయినా నువ్వేందక్క గట్ల భయపెట్టినావు, చూడు నీ వల్ల పెట్రోల్ మొత్తం నీళ్ళ పాలయింది అని అంటాడు. దానికి చంద్రకాంతం ఇలా అంటుంది,